సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వైసీపీ ఎమ్మెల్యేలలో అత్యంత అవినీతి పరుడు ఎవరు అనంటే అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఎస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి అవినీతిని నంతటిని కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక అవినీతి చిట్టాను బయట తీసుకొచ్చారు ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ సార్ హలో సార్ హలో అండి సార్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన వెంటనే ఆయన వెంటనే చార్జ్ తీసుకున్న వెంటనే టక టక టా పనుల్లోనే దిగిపోయారు అదే క్రమంలో ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తూ వెళ్తున్నారు సో ఇందులో భాగంగానే నాదండ్ల మనోహర్ గారు ఈ రోజు మనం చూసుకోవచ్చు సో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చారు రేషన్ బియ్యాన్ని టన్నులు టన్నులుగా బయటికి తరలించేయడం కోట్లు కూడబెట్టుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా వస్తుంది ఏం చెప్తారు దానికి సంబంధించి దారుణమైన విషయం అండి మీరు ఉపత్తు గతం బాగా చెప్పారు అంటే పేద ప్రజల సొమ్ము తింటే ఇక అంత బతుకు బతుకు కాదు పందికొక్కులాగా మెక్కటం అనేది గతంలో ఆరోపణలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి కాకినాడ కేంద్రంగా కాకినాడ పోర్టుగా అక్రమ రవాణా బంగ్లాదేశ్ ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం వెళ్తుంది అంటే ఏదో అనుకున్నామని తెలియలేవు ఫస్ట్ టైం అది ఐడెంటిఫై చేసింది ఎవరు ఇదే మనోహర్ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్రలో ఇటువంటి వ్యక్తులని తన్ని తరిమేయాలి కాకినాడ అంటే హెవెన్ రిటైర్మెంట్ ఉద్యోగులు ఉద్యోగులకి స్వర్గధామంగా అక్కడ నివసిస్తుంటారు అదేవిధంగా పాండిచ్చేరి అంటే దేశంలో అట్లనే రిటైర్మెంట్ ఉద్యోగులు ఉంటారు అటువంటి ప్లేసుల్లో అడ్డాగా వీళ్ళు రౌడీ కార్యక్రమాలు చేస్తా పేద ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని వాళ్ళకి వాళ్ళకి అభియ్యం ఎక్కువగా ఎక్కువగా వాళ్ళ ఆదాయం ఉండదు కదండి నిత్యావసరం అసలు దారుణమైన విషయం ఏంటంటే నిన్న మీరు అన్నట్టు ఆన్ డ్యూటీ అన్నట్టు డిప్యూటీ సీఎం గారు ఆయన ఎక్కడ అసెంబ్లీ గేట్ తాకనేమన్నారు ఆయన హ్యాపీగా ఇరవై ఒక్క మందితో వెళ్ళాడు ఇరవై మందిని కూడా తీసుకెళ్లి అసెంబ్లీలోకి కూర్చున్నాడు ఆయన ఎవరైతే తాకనేమన్నారు అందరూ ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు ఇకపోతే అదొకటి అయితే చివరికి ఆ పదకొండు మంది గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి భయపడి భయపడి బతుకుతున్నారు ఇంత ఎందుకండి ప్రజలకి మీరు పాతి సంవత్సరాలు ఉంటామని వచ్చినప్పుడు ప్రజలకు మంచి పరిపాలన ఇస్తే మీరు మళ్ళీ వచ్చేవాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు విశాఖపట్నం ప్రమాణ సేకరణ అన్నారు చివరికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయన పది సంవత్సరాల స్పీకర్గా చేసిన అనుభవం ఉంది నిన్న జరిగిన దాడిలో ఏడు వేల ఆరు వందల ఐదు మెట్రిక్ టన్నులు అక్రమంగా నిల్వ చేస్తున్నారు ఈరోజు పోర్టులో కాకినాడ పోర్టులో చేస్తే రెండు విషయాలండి అశోక తర్వాత హెచ్ వన్ ఈ రెండు సమస్యల్లో ఒక రెండు కలిపి ఐదు వేల మూడు వందల టన్నులు రెడీగా ఉన్నాయి ఆఫ్రికా కంట్రీస్ కి బంగ్లాదేశ్ కి వెళ్తానికి అంటే మనకిచ్చే పేదవాడి బియ్యం రెండు రూపాయలు రీసైక్లింగ్ చేసి అది ఇరవై రెండు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ఇతర దేశాలకు అమ్ముతున్నారంటే మన దేశానికి ఎంత చెట్టు పేరండి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆయన ఉభయ గోదావరి జిల్లాలకి సీఎం గా వ్యవహరించేవాడు అంటే దోరంపూడి మీకు తెలుసో లేదు ఆయన పేరు ఉదయ ఉభయ గోదావరి జిల్లాలో సీఎం ఎవరంటే జగన్ కాదు దూరంపొడి అంటే అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తారు అతను బెట్టింగ్లకి అతని చలాలు ఆక్రమించారు వాళ్ళ నాన్నగారు సివిల్ సప్లై పౌరసభ్యులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడు వాళ్ళ బ్రదర్ ఏమో మార్కెటింగ్ బియ్యం డీలర్లకి అసోసియేషన్కి ఈయన ఎమ్మెల్యే ఇంకేముంది గతంలో రెండున్నర సంవత్సరాలు చేసిన కొడాలి నాని సివిల్ సప్లై రెండున్నర సంవత్సరాలు చేశారు సన్న బియ్యం ఏమి ఇచ్చేదని చెప్పి పేద ప్రజల అవహేళన చేశాడు తర్వాత టూ అండ్ ఆఫ్ ఇయర్ చేసిన కారుమూరి వీళ్ళిద్దరి ఆయాంలో ఎంత అవినీతి జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళని ఎందుకు ఉంచాలండి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసేస్తే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది అంటే చివరికి కాకినాడ పోర్ట్లో నుంచి మన దేశం మన రాష్ట్ర సరిహద్దు నుంచి ఇతర దేశాలకి బియ్యం అక్రమణ చేసుకుంటే ఎంత దారుణం అండి ఆఫ్రికా కంట్రీస్లో సోమాలియా లాంటి దేశాలు బంగ్లాదేశ్కి తరలిస్తున్నారంటే అంటే ఇంత కకృతికి పడాలా ఈ ఇది పాపప్ కూడా కాదా సహ్యంగా మాట్లాడే ద్వారం పొడి చిరంజీవి గారి అమ్మగారిని అన్నారు చిరంజీవి గారి ఫ్యామిలీని అన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అన్నాడు జనసేన కార్యకర్తలని ఆడపిల్ల ఆడవాళ్ళని అరెస్ట్ చేయించాడు ఇంత దుర్మార్గుడు నిజంగా నేను ఎప్పుడు అంత ఎమోషన్ కాను కానీ పేదవాడి తినే భూమి వాడు కష్టపడి ఓహోత్రులు రోజంతా కష్టపడితే నాలుగు వందలు ఐదు వందలు వస్తాయండి ఆ బియ్యం ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చే బియ్యం అది కూడా పందికొక్కులాగా లాగా ఎక్కుతున్నారండి ఇంకా అసలు ఇల్లు మనుషులేనా ఇకపోతే చూడండి నిన్న జరిపే సర్వేలో కందిపప్పు నూట యాభై గ్రాములు తగ్గించారంట పేదవాళ్ళకి ఇచ్చింది నిత్యావసర వస్తువులు తగ్గిచ్చి అంటే అది మిగుల్చుకోవటం తర్వాత పంచదారులు నూట అరవై గ్రాములు తర్వాత పామాయిల్ నూట అరవై గ్రాములు ఇది ఎక్కడన్నా అండి ఇదా నువ్వు పరిపాలన సుపరిపాలన ఇదా బట్టను నొక్కావు పథకాలు ఇచ్చామంటే ఇక్కడే ఉంది ఇది అందజేస్తున్నామంటే దాని మాట ఏమనుకుంటున్నారు ప్రభుత్వం ఇన్ని వెహికల్స్ పెట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆశలు తీసుకొచ్చి ఇచ్చారనుకుంటున్నారు దాని మాటన ఇంత తగ్గించిస్తారనేది తెలియట దీనికి ఎంత వందల కోట్ల వినీతి ఇకపోతే చూసుకోండి ఇవన్నీ చేసింది ఎవరు దీనికి ఇద్దరు మంత్రులది బాధ్యత కాదా అప్పుడున్న ముఖ్యమంత్రిది కాదా చివరికి కందిపప్పు మీద కేజీకి ఆఫ్రికా కంట్రీస్ వేరే కంట్రీస్ నుంచి తీసుకొస్తే నూట ముప్పై అంటే ఇక్కడ నూట తొంభై అని అక్కడ నుంచి తీసుకొచ్చిన కందిపప్పుని ఇక్కడ ఇచ్చినట్టుగా ఇది చేసి నలభై రూపాయలు కేజీ మేల్చుకున్నారు అదే కాకుండా ఒక్కొక్క కందిపప్పు కేజీకి రెండు రూపాయలకి ఇప్పుడున్న మినిస్టర్కి సివిల్ సప్లై మినిస్టర్కి వెళ్ళారు దాని మాట నేను ఎన్ని కోట్లు సంపాదించారు ఇకపోతే జూటు ఈ బియ్యం కావాల్సిన జూటు మహా ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొస్తే ఏడు వందల యాభై కోట్లు దాంట్లో ఐదు వందల కోట్లు ఇచ్చేసి న్యాయప్రకారం అంతకుముందు చేసేవారు ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అతని కాంట్రాక్ట్ తీసేసి జనసేనలో ఉండడని చెప్పి వీళ్ళు భరత్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ ఇప్పుడున్న మాజీ కొట్టు సత్యనారాయణ గారు ఏడు వందల యాభై కోట్లకు ఐదు వందల కోట్ల రూపాయలు చూపించి రెండు వందల యాభై కోట్లు తిన్నారు దాంట్లో చివరికి బియ్యం బస్తాల్లో అండి దానికి కింగ్ ఫిన్ అంట ఈ ఒక లేడీ మళ్ళీ ఈమె ఆఫీసర్ సివిల్ సప్లై శిరీష ఈ ఈమె అంతా పౌరసర ప్రభుత్వ శాఖ మంత్రికి ఇప్పుడున్న కారుమూరి గారికి ఇవన్నీ కూడా పంచాయతీ చేసి ఆ డీలర్ల నుంచి ఇది చేసి చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్స్కి ఇచ్చే క్రమంలో అది శాంక్షన్ చేసినందుకు నైన్ పర్సెంట్ కమిషన్తో వంద కోట్లు తిన్నారండి ఇది ఎక్కడన్నామండి ఇది ఎక్కడున్నాం మనం గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం నూట నలభై ఐదు కోట్ల ప్రజాస్వామ్య దేశంలో మీకు ఇచ్చింది గౌరవంగా ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజల సొమ్ముని పందికొక్కలాగా మెక్కటానికి కాదు ఇటువంటి వాళ్ళని చైనా లాంటి కంట్రీస్లో అయితే బహిరంగంగా ఉరిదిస్తారు అరబ్ కంట్రీస్లో కూడా బహిరంగంగా ఉరిదిస్తారు అక్కడక్కడ ప్రజల ముందు కాలు కాలు చేసిస్తారు అట్లాంటి చట్టాలు మారాలి మన దేశంలో ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలండి సో దీంతో మిగతా మాజీ ఎమ్మెల్యేలు అందరూ అలర్ట్ అవుతారంటే అంతే ఎవరైనా ఇప్పుడు ప్రజలు సొమ్ము ముఖ్యమంత్రి నూట యాభై ఒక సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి మాజీ ఆయన కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్ ప్రజల ఆస్తులు సంరక్షించాల్సింది ఎక్కడికక్కడ ఆస్తులేంది కొండలే కరిగించేసి ఋషి కొండలు బోడుగు బోడుగుండుగా చేసేసి ఐదు వందల కోట్లు విలువ చేసి సుందర భవనాలు చేసుకున్నారు మీరు కమోడు పదమూడు లక్షలు ఏంటి టబ్బు నలభై లక్షలు ఏంటి ఫ్యాన్ మూడు లక్షలు ఏంటి ఇంకేటండి ఎవరి డబ్బు అండి ఇది ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు రాజమల్లాగా కట్టుకున్నారే ఏం చేసుకోవటానికి ఎవరి డబ్బు ఇది ఏదైనా భారతీయ సిమెంట్స్ నుంచో సాక్షి పేపర్ నుంచో ఏదైనా సొంత వ్యాపార సంస్థ ఏ రోజున రూపాయి ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ సొంత సొంత బిడ్డల డిపాజిట్లు తీసి ఐదు వేల ఐదు వందల రైతులకి ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడండి కొద్ది కొద్దిపాటి ఇదైనా ఉండాలి కదండి ఇది చాలా తప్పండి ఇటువంటి వ్యక్తులని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చట్టం తన తను చేసుకుపోతున్నట్టు ఆధారాలు నిరూపిస్తే శిక్షార్హులే ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు దేశం కాని దేశంలో ఇక్కడ బియ్యాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే మన దేశానికి మన రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు అనమాట ఇటువంటి వ్యక్తులను నగర బహిష్కరణ చేయాలి ప్రజలు సొమ్ము తిన్నందుకు వాళ్ళ వాళ్ళని ఆస్తులన్నీ తీసి కరిగించిన ప్రజలకే పెట్టాలి మనం ముందు ముసలి పండుగ అనుకోవచ్చు కూటం ఇంకా ఇటువంటి అవినీతి ఇంకా బయటకు తీసుకొచ్చే అవకాశం నూటికి నూరు శాతం థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి